హాయ్ వ్యూస్, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు చేరారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు జనసేనను ఓన్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. అయితే అన్నయ్య చిరంజీవి కూడా వస్తే జనసేన ఎక్కడికో వెళ్ళిపోతుందనే ఆశ మెగా ఫ్యాన్స్లో ఉంది. కానీ చిరంజీవికి మాత్రం రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ వార్తలపై నాగబాబు కూడా స్పందించారు. జనసేనలోకి చిరంజీవి చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు. నాగబాబు మాట్లాడుతూ జనసేనలో చిరంజీవి చేరే అవకాశం ఏమాత్రం లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. దానికి కారణం చిరంజీవి రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారని, అప్పుడే తాను మళ్ళీ రాజకీయాల్లోకి ఇక అడుగు పెట్టను అని చెప్పారన్నారు. వస్తే ఇస్తే జనసేనలోకి అన్నయ్య వస్తారు అంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు నాగబాబు. జనసేనలో చేరితే చిరంజీవి తీసుకున్న నిర్ణయం పాడవుతుందని, తాము కూడా బలవంతం చేయడం లేదని నాగబాబు క్లారిటీ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా నాగబాబు ట్విట్టర్ సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. తాజా ట్రెండింగ్ టాపిక్లపై ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తమ పాలిటిక్స్ లోకి చిరంజీవిని నాగబాబు లాగేశారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న చిరంజీవి మళ్ళీ జనసేనలో వస్తాడనుకుంటే డౌటే. ఈ టైంలో చిరంజీవిని పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్న నాగబాబు వైఖరిపై జన సైనికుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.